ఏపీలో మళ్లీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. రాష్ట్రంలో స్కూళ్లు ప్రారంభం కావడంతో నిన్న ఒక మున్సిపల్ స్కూల్లో 4వ తరగతి విద్యార్థులందరికీ కరోనా సోకటం కలకలం రేపింది. ఇక పట్టణాలు, నగరాలు, గ్రామాల్లోనూ కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. థర్డ్ వేవ్ అంచనాల నేపథ్యంలో ఈ పరిణామం భయం గొలుపుతోంది. ఏపీలో ప్రస్తుతం కరోనా సగటు కేసులు 1300కు పడిపోయాయి. రికవరీ రేటు ఏకంగా 98.63% చేరింది. వీక్లీ పాజిటివ్ రేటు 2.07% ఉన్నప్పటికీ అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ప్రజలు తప్పకుండా కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలని, లేకపోతే కఠినంగా వ్యవహరించాలని సీఎం జగన్ తాజాగా సమీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే పెళ్లిళ్లు, పేరెంటాలు, శుభకార్యాలకు 150 మంది దాటవద్దని ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. రాష్ట్రంలో స్కూళ్లు ప్రారంభం కావడంతో విద్యా సంస్థల్లో ఎస్ఓపీలను విడుదల చేయాలని జగన్ ఆదేశించారు. టెస్టులు నిర్వహించాలని, ఇంటింటికి సర్వే చేయాలని కోరారు. విద్యా సంస్థల్లో లక్షణాలు కనిపిస్తే వెంటనే 104 ద్వారా ఫోన్ చేసి టెస్టులు చేయించాలని, ప్రాథమిక కేంద్రాలకు తరలించాలని కోరారు. ఇప్పటి వరకు ఏపీలో 71.03 లక్షల మందికి డబుల్ డోస్ టీకా వేశారు. ఇక 1.18 కోట్ల మందికి సింగిల్ డోస్ వ్యాక్సిన్లు ఇచ్చారు. 85% ప్రజలకు డబుల్ డోస్ ఇచ్చేంత వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉన్న వారికి వ్యాక్సిన్లపై దృష్టి సారిస్తున్నారు. కరోనాతో పాటు వర్షాకాల సమావేశాల్లో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. మలేరియా, టైఫాయిడ్, డెంగీ, చికెన్ గున్యా తదితర వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ క్రమంలోనే ఏపీలో మళ్లీ థర్డ్ వేవ్ భయాలు మొదలయ్యాయి. దీన్ని ఏపీ సర్కార్ ముందస్తుగా గుర్తించి ప్రణాళికలు అమలు చేసేందుకు రెడీ అయింది. ఇక ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆదాయ మార్గాలు కనిపించడం లేదు. దీనికి తోడు ప్రతిపక్షాలు రాష్ట్ర పరిస్థితిపై ఎప్పటికప్పుడు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో జగన్ దిద్దుబాటు చర్యలు చేపట్టినా ప్రయోజనం కనిపించడం లేదు. పార్టీకి ఉన్న పట్టుదృష్ట్యా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రతిపక్షాల నోటికి తాళం వేయాలంటే వైసీపీ ముందున్న ఏకైక మార్గం ముందస్తు మార్గమేనని సమాచారం. ఇప్పటికే జగన్ పార్టీ నేతలతో చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడున్న పార్టీ బలంతో ఎన్నికలకు వెళితే ప్రతిపక్షాలకు సమాధానం చెప్పినట్లు అవుతుంది. మరో మార్గంలో ఆదాయ వ్యయాల గోల నుంచి బయటపడినట్లవుతుందని ఆలోచించినట్లు తెలుస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షాలు తమ నోళ్లకు పని చెప్తున్నాయి, ప్రజలకు వివరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీనికి అధికార పార్టీ సైతం తన గొంతు సవరిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వం వేల కోట్లు కుమ్మరించిందని విమర్శలు చేస్తూనే ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏర్పడే ప్రమాదం పొంచి ఉందని చెప్తున్నారు. దీంతో జగన్ కు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇంకా 2 ఏళ్లు ప్రభుత్వాన్ని నడపాలంటే మాటలు కాదు, లక్షల కోట్లు కావాల్సి ఉంటుంది. దీంతో ముందస్తు ఎన్నికలే మార్గమని భావిస్తున్నట్లు పార్టీ నేతలు చెప్తున్నాయి. గతంలో తెలంగాణ సర్కారు సైతం ముందస్తు మంత్రంతో రాజకీయంగా లబ్ది పొందింది. ఇదే సూత్రాన్ని ఏపీ కూడా అవలంబించాలని చూస్తోందని సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో జగన్ సర్కారుపై ప్రజల్లో మంచి అభిప్రాయం ఉందని తెలుసుకున్న అధినేత ముందస్తు వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయం దక్కించుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలో జగన్ సర్కారు మరో 7 ఏళ్లు మిగిలి ఉండగానే శాసనసభను రద్దు చేసి ప్రయోజనం పొందాలని చూస్తున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఇదే సందర్భంగా జగన్ సతీమణి భారతిని సైతం ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. పార్టీలో నెంబర్ 2 స్థానం కల్పించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా రాష్ట్రంలో ముందస్తుతోనే ప్రయోజనం ఉందని అభిప్రాయపడుతోంది. ముందస్తుకు వెళ్లే విషయాలపై ఆరా తీసేందుకు ఇంటెలిజెన్స్ ను అప్రమత్తం చేసింది. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ రాజకీయ పరిస్థితితో ఏ మేరకు ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.